హాయ్ యూర్స్, నేను గతంలో పలు సందర్భాల్లో చెప్పాను, మన భారతదేశంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేదు. ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు జరగడానికి అదే కారణమవుతుంది. అప్గ్రేడ్ చేయకపోతే టెక్నాలజీని, సిగ్నల్ సిస్టమ్ అంతా కూడా మరల ఎలా ఉంది ఏంటని చెప్పేసి రీచెక్ చేసుకొని ఫిల్టర్ చేయకపోతే ప్రమాదాలు తప్పవండి. ఎన్ని కొత్త రైళ్ళు వస్తాయి ఏమండి అని. ఈరోజు కూడా మలక్పేటలో, హైదరాబాద్ మలక్పేటలో 2 ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురు వచ్చాయండి. అదృష్టం కొద్దీ ఎంఎంటీఎస్లు స్టేషన్ టు స్టేషన్ అంటే జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ స్టేషన్లు వస్తాయి. లక్కీలీ స్లో అయ్యే మూమెంట్లు ఒకదాన్ని ఒకటి గమనించుకున్నా కాబట్టి ఆగిపోయింది. అవి అలాగైనా ఫాస్ట్ కనుక వచ్చుంటే ఏమయ్యావండి, గుద్దుకోవటమే కదా. మొన్న తమిళనాడులో ఒకే ట్రాక్ మీద లూప్ లైన్ ఉన్నటువంటి దాన్ని గుద్దే, లాస్ట్ ఇయర్ బాలాసోర్లో లూప్ లైన్ ఉన్నదాన్ని గుడ్స్ని గుద్దే, మొన్న ఆ మధ్య ఇంకో చోట కూడా అంతే పంజాబ్లోనే ఎక్కడ. ఆల్రెడీ ఒక ట్రాక్ మీద ఒక లైన్లో ఒక ఆగున్న బండో వెళ్తున్న బండో ఏదో ఉంది రైలు, ఎగన్ మళ్ళీ అదే లేదు నాకు ఇంకొక రైలు ఎలా వెళ్ళిద్ది, ఒకటి ముందెళ్తే ఒకటి వెనక, ఒకటి ఎదురొస్తుంది ఇంకోటి ఎదురెదురా, ఏంది ఇది? సీరియస్లీ అండి, ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మనుషులో మరి రాక్షస జాత నాకు అర్థం కావట్లేదు. ఈరోజు కూడా స్వామి, దట్ మీన్స్ నిన్న నైటు ఒక పెద్ద చెక్క దుంగ రైల్వే ట్రాక్ మీద పెట్టేశారు. మొన్న ఆ మధ్య సిలిండర్లు, మొన్న ఆ మధ్య వచ్చేసి మొత్తం ఇసుక జల్లేసేసి ఆయిల్ జల్లేసారు. అరే ప్రతి కిలోమీటర్కి ఒక రైల్వే గార్డ్ని పెట్టాలనిపిస్తూ ఉంది. అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటాయి, అక్కడ అటువంటి దరిద్రాల్లో మాన్యువల్గా అటువంటి పనికి మనలో సైకిల్ ఉన్నారా అనుకుంటే సిగ్నల్ సిస్టమ్ ఇంత వరస్ట్గా ఉంటే దీన్నే మనాలి. అసలు ఎప్పుడు ఏ రైల్వే ప్రమాదం గురించి వినాల్సి వస్తుందని భయమేస్తుంది నాకైతే మాత్రం. ఒకప్పుడు ఈ బస్సులు లారీలు ప్రమాదాల గురించి వాళ్ళు, ఆ తర్వాత రైలు ప్రమాదాలు, ఆ తర్వాత ఫ్లైట్లు, మధ్యలో వచ్చేసి వేరే దేశాలు వచ్చేసి షిప్పులు లాంచీలు, అంటే ఎప్పుడు ఎవడు ఎలా పోతాడరా అంటే ఏ ప్రయాణంలోనైనా ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా ఉంది. దండం పెట్టి మరీ చెప్తున్నాను, దయచేసి మానవ మృగాల రాక్షస జాతి ఎవరైతే ఉన్నారో ఎవరే నేనైనా మా భారతదేశం వదిలి మీరు వెళ్ళిపోండి రా. తర్వాత మన భారతదేశం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, పాలకులు ఎవరైతే మీ దండం పెడతాను స్వామి. ముందైతే ఈ రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ని అప్డేట్ చేయండి, అప్గ్రేడ్ చేయండి. ఏంది ఇంకెన్నాళ్ళు ఈ రైల్వే ప్రమాదాలకు సంబంధించి వార్తలు వినాల్సి రావడం, ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ సాడ్.